హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. పొద్దుగాల మార్కెట్ వీడియో ఎలా ఉంటుందో మీ అందరూ తెలవాలని చూపిస్తున్నాను. మార్నింగ్ చాలా ఈ మార్కెట్ వాళ్ళు కాకుండా బయట వాళ్ళకి ఇవ్వాలని కొత్త యూస్. ఈ మార్కెట్ వాళ్ళకి ఏంటంటే పొద్దుగాల వాళ్ళందరికీ తెలుసు డైలీ ఎట్లుంటుంది మార్కెట్ సిచ్యువేషన్ ఏంది కథ ఏంది. తెలియని వాళ్ళకి బాగా తెలుసుకున్న వాళ్ళకి మార్కెట్ గురించి అంటే మార్నింగ్ టైంలో ఇట్లా ఉంటుంది. ఈ మార్నింగ్ నైట్ పూట వచ్చిన బండ్లు కొంతమందికి వస్తే షాప్లో ముందా ముందట వస్తే కొన్ని షాప్ల ముందట కొన్ని లేట్ వచ్చే బండ్లు ఇట్లా ఈ టైంలో ఏ షాప్ ముందట మాల్ దించుకోవడం జరుగుతుంది. అట్లా కొంచెం కొంచెం ట్రాఫిక్ అయ్యి కొంచెం ఎక్కువై ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు చూడు ఇట్లా ఉంటుంది పరిస్థితి. కొన్ని బండ్లు ఇట్లా ఈ స్టాప్ ఇక్కడ స్టార్టింగ్లోనే అయిపోతాయి ఎందుకంటే ఇక పోనీకి మార్నింగ్ టైం కదా. ఆ టైంలో కొన్ని బండ్లు వచ్చేటి అయిపోతాయి. ఇక మెల్లగా ఒక 1 to 1 hour మొత్తం షాప్లు అందరి షాపుల ఎక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు భయమేమో బండ్లోనే అది దింపుకొని వాళ్ళు ఇక సేలింగ్ చేస్తారు. ఇక ఇది బొయిన్పల్లి మార్కెట్ హోల్సేల్. ఎవరైనా కొత్త చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఇంకా నాది వంద కూడా దాటలేదు. ఇంకెప్పుడు దాటుతుందో ఎప్పుడు ఈ కథ పెద్దగా ఉంది. నేనైతే ఇప్పటికీ ఇది దీంతో ఈ వీడియోతో 20 వీడియోలు చూసిన బరాబర్ వీడికి 100 సబ్స్క్రైబర్లు కూడా కాలేదు. ఏదో మీ సపోర్ట్ ఇంకెప్పుడు వస్తుందో తెలియదు. అందుకే సపోర్ట్ చేయండి భయ్య. ఇట్లా ఇక మార్నింగ్ ఇది ఇంకా గిరాక్ అనేది ఈ లైన్ వచ్చేసి సి లైన్ అండి. సి లైన్ స్టార్టింగ్లో మీ అందరికీ మనం ఎంట్రీ అవుతున్నాయి ఆ లైన్ ఫస్ట్ లైన్ ఇదే. అది ఫస్ట్ లైన్లో అంటే ఈ లాస్ట్ నుంచి ఇట్లా చూపించుకుంటూ రావడం జరిగింది. ఇట్లా ఈ కొన్ని షాపులలో ఉన్నాయి ఏమేమి ఉన్నాయి వెజిటేబుల్స్ అవన్నీ. ఈసారి వీడియో మంచిగా వచ్చిందండి ఎందుకంటే మనకి కొంచెం పర్ఫెక్ట్ అంటే ఈసారి కొంచెం హ్యాండిల్ చేసినాయి. ఇట్లా వాళ్ళు వీళ్ళు అబ్జర్వ్ చేసడం ఇప్పుడు నేను వీడియో తీసిన చాలా ఇద్దరు ముగ్గురు అబ్జర్వ్ చేశారు. మీరు కూడా చూడండి మీకు ఫేసెస్ కనబడతాయి వాళ్ళవి ఎట్లా చూస్తారో. అందుకే ఇంత మంచిగా వచ్చింది వీడియో. అందుకే మార్కెట్లో మనం ఇంకా మంచిగా తీయవచ్చు కానీ చాలామంది చూస్తారు అట్లా చూడ. ఇదే మనకిప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఇబ్బంది. ఏదన్నా కొంచెం అయినాక తర్వాత ఎవడైనా ఏమైనా అనుకొని మంచిగా వీడియో తీయడానికే చూస్తా. ఇక నా దృష్టిలో అయితే చాలామంది చూడడానికి చూడకపోయినాయి. అంతకు మించి ఏం లేదు ఎందుకంటే వీడియో కాదు మీకు కాదు నన్ను వీడియో తీసేటప్పుడు అంటే క్లారిటీగా మీకు చూపించాలంటే ఇక తప్పదు. ఇక దిగాలి తప్పదు. ఇక మంచిగా దిగాలంటే ఇక ఎవరైనా ఏమైనా చూసుకొని ఏమైనా ఇవ్వని మనం ఏం చేయలేం. మనమైతే వీడియో మంచి అవుట్పుట్ బాగుండాలి అంతకు మించి ఏం లేదు. ఇంకా మీకు ఏం లేదు. ఇంకా మీకు ఇది చెప్పింది అంటే చెప్పేసి అనుకున్నా. ఇక మీతో ఇప్పుడైతే ఒక కొత్తగా ఏమైనా సాంగ్ డౌన్లోడ్ చేసి మీకోసం పెడదామని చూస్తున్నది. ఇలా ఇట్లా చిన్న చిన్న బండ్ల పైన ఉంటాయి. కొన్ని ఆటోలో లోడింగ్ ఉంటాయి, కొన్ని బైక్ల పైన లోడింగ్ చేసుకుంటారు ఇక దగ్గర ఉన్న షాప్లకి. ఇక ఇప్పుడు ఆ 2 సంచులకి కూడా ఇప్పుడు 2 బ్యాగ్స్ కూడా ఇబ్బంది. ఆటో మాట్లాడుకుంటే అమౌంట్ అనేది ఎక్కువ ఛార్జెస్ అయితే ఇక నార్మల్గా బైక్ మీద వేసుకొని పోతారు చాలామంది. ఇక చిన్న చిన్న షాప్స్కి కిరాణా షాప్స్కి ఇలాంటి షాప్స్కి ఇంకా చిన్న ఇక వాళ్ళకి 5 కేజీ డైలీ 5 కిలోలు సేల్ అయినట్టు వాళ్ళకి బైక్ సరిపోతుంది నాకు తెలిసి. ఈ ఆటోలకేమో వాళ్ళు ఎవరన్నా ఇంటికాడ వాళ్ళు వీళ్ళు కలిసి ఒక్కొక్కడ అమ్ముతారు అంటే వాళ్ళు ఒక ఆటో మాట్లాడుకొని వేసుకోబోతారు అట్లా ఆటోలు. అట్లా చాలామంది అంతే ఒకరికి ఇద్దరికి అయితే ఆటో రారు. మినిమం 3-4 కలిస్తేనే ఆటో వస్తుంది. అంటే వీళ్ళు డిసైడ్ అవ్వాలి ఎందుకంటే అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది. అట్లా ఆ ఛార్జెస్ చూసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. ఇచ్చి కొంచెం మంది అయితే ఒక్కరు కూడా రావచ్చు దాన్ని వాళ్ళకి మాల అన్నది. ఇప్పుడు బ్యాగ్స్ చాలా అవసరం ఉన్నాయంటే వెజిటేబుల్స్ చాలా కావాలి మాకు అట్లా అంటే ఒక ఆటో మూలంగా మాట్లాడుకోవచ్చు. ఇక వాళ్ళ ఇష్టం ఏదైనా. ఇంకా ఈరోజు మార్నింగ్ ఇట్లా ఉన్న పొజిషన్, ఈరోజు నార్మల్ పొజిషన్ మొత్తం మార్కెట్లో గిరాక్ అంతా ఇంత. ఇది అంటే ఇది మార్నింగ్ ఇట్లా ఉంటుంది. కొంచెం అయితే ఇక స్పీడ్ అప్ అవుతుంది గిరాకి. ఓకే మన బాయ్ బాయ్.
ఉన్నాయండి.